కానీ ఇప్పుడు ఏమైందంటే, ఒక త్రివిక్రమ్ గారికి ముందు, త్రివిక్రమ్ గారి తర్వాత రైటర్స్ గురించి మాట్లాడదాం సార్. అంటే ఎందుకు ఆ పేరు తీశానంటే, అప్పటిదాకా రైటర్స్ డైరెక్టర్స్ అయిన డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు సార్. కానీ త్రివిక్రమ్ గారు వచ్చినాక దానికి ఒక స్టేచర్ తీసుకొచ్చారు. అవును, 100% ఒక రైటర్ డైరెక్టర్ అయితే ఉండే ఫెసిలిటీస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఆ ప్రేక్షకులకు ఏమి అందించగలరు అనేది హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. ఆ పాయింట్లోనే మీలాంటి వాళ్ళందరూ వస్తున్నారు, వచ్చారు, ఇక్కడి నుంచి కూడా వస్తారు. డెఫినెట్గా అంతేనా? అవును సార్. త్రివిక్రమ్ గారు, నేను నువ్వునా నచ్చావు సినిమాని థియేటర్లో చూడలేదు సార్. అప్పటికి మా నాన్నగారికి సినిమాలకు పంపించేవారు కాదు, ఎగ్జామ్స్ పాస్ అయినప్పుడు తప్ప. సంవత్సరానికి ఒకటి సినిమా, రెండు సినిమాలు మ్యాక్సిమం. అలాంటి టైంలో నువ్వునా నచ్చావని రిలీజ్ అయ్యి అది 175 డేస్ మా ఊర్లో ఆడినా కూడా నేను చూడాల. ఆడియో క్యాసెట్లు వచ్చాక ఆడియో క్యాసెట్లో విని అసలు ఎవర్రా ఈ మనిషి అన్న ఫీలింగ్ ఉంది సార్. గొప్ప గొప్ప డైలాగ్లే ఎన్నో రాశారు సార్, బట్ మీరు ఎవరు, నేను సర్ప్రైజ్ అయిన 2-3 రోజులు నాకు మైండ్ చెడిపోయిన డైలాగు ఇదే అని మీరు కూడా షాక్ అవుతారు. నేను ఎదవరు పొద్దున్నే ఎదవలు వస్తే నేను తప్పుకోను అంటాడు, నేను తప్పుకుంటాను అంటాడు. ఇది ఇప్పుడు ఈ రోజు మనకు అలవాటు అయిపోయిన జోక్ సార్. కానీ ఆ రోజుకి ఇలా ఒక జోక్ రాయడం లేదు సార్. అప్పటి వరకు వేరే కల్చర్ ఉండేది, వేరే టెక్స్చర్ ఉండేది, వేరే ఆర్టికులైజేషన్ ఉండేది. బట్ ఇదేంటిది, నాకు ఇంకా ఆయన నచ్చిన దాంట్లో బివత్సమైన, అందరూ చాలా గొప్ప డైలాగ్ చెప్తారు. బట్ కోట శ్రీనివాసరావు గారు మల్లేశ్వరి సినిమాలో అంటారు, అరే చిన్న చిన్న ఆటలు రోజుకి 7-8 మంది చంపేస్తున్నారు, పెద్ద లారీ వేసుకెళ్ళి ఒక చంపలేకపోయా, అదేం సర్కాజం, అది అట్లా ఆలోచిస్తున్నారు మనిషి సర్కాజంలో, అది నెక్స్ట్ లెవెల్. అది ఈ రోజుకి ఆ సినిమా వచ్చిన 15-20 ఏళ్ళ తర్వాత అలాంటిది చాలా షోస్లోనూ చాలా చోట్ల చాలా సినిమాల్లో ఆయన ఇమిటేట్ చేసి రాసిన వాళ్ళు అందరూ దాటిన తర్వాత ఇప్పుడు నార్మల్గా ఉండొచ్చు. కానీ ఆ రోజుకి ఏం అర్థమయ్యేది కాదు, ఏంటి ఇదేంటిది, అందరూ హ్యూమన్ బీయింగ్స్ ఒకలా కలిసి అన్న పిచ్చే అంత ఇన్స్పిరేషన్ సార్ మాకు ఆయన. డెఫినెట్గా నాకు తెలియకుండానే నేను ఒక ఉదాహరణ చెప్పా, కానీ ఈజ్ ద ఫినామినా అసలు అందులో, అసలు ఇంకా నో డౌట్ అబౌట్ ఇట్ సార్. అందుకని ఇప్పుడు వచ్చే ప్రతి రైటరు, దమ్మున్న ప్రతి రైటరు మెగాఫోన్ పట్టుకుంటారనే అని ప్రతి ఒక్కళ్ళకి ఉండే ఆలోచనే తప్ప, ఐ డింట్ పుష్, బట్ ఇది జరుగుతుంది అనేది అందరికీ తెలుసు సార్. అది నా ఉద్దేశం.